నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అసమానతలకు తావులేని దేశాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం. గుజరాత్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి. కర్ణాటక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు. పార్టీల వారీగా కొనసాగుతున్న మంతనాలు. బీజేపీ కాంగ్రెస్లో గెలుపు ధీమా. ధరణి పేరుతో ప్రభుత్వమే భూ ఆక్రమణలకు పాల్పడుతుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్వమిత్వ పథకం తెలంగాణలో అమలు కావటం లేదని వెల్లడి. హైదరాబాద్లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ కేంద్రం. లండన్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్తో భేటీ అనంతరం ఎల్ఎస్ఈ ప్రకటన. పంట నష్టపోయిన రైతాంగానికి రేపటి నుండి 10,000 పరిహారం చెల్లింపు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడి. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు కొనసాగనున్న ఎండల తీవ్రత. మోకా తుఫాను తీవ్ర తుఫానుగా మారిందన్న వాతావరణ శాఖ. వార్తల్లోని వివరాలు. తమ ప్రభుత్వం అసమానతలను తొలగించి ప్రతి పేద వ్యక్తికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ దేశాభివృద్ధి తమ ప్రభుత్వానికి లక్ష్యమన్నారు. దశాబ్దాల కాలంగా వివిధ గృహ నిర్మాణ పథకాలు అమల్లో ఉన్నప్పటికీ జనాభాలో 75% మందికి సరైన మరుగుదొడ్లు సౌకర్యం కూడా లేదన్నారు. ఇల్లు అనేది ఒక విశ్వాసంతో కూడుకున్న ఆలవాలమని అన్నారు. గత 9 ఏళ్లలో 4 కోట్ల ఇళ్లను పేదలకు ఇచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ये कन्विक्शन है, कमिटमेंट है. हमारे लिए राष्ट्र निर्माण एक निरंतर चलने वाला महायज्ञ है. अभी गुजरात में फिर से बीजेपी सरकार बने कुछ ही महीने हुए हैं, लेकिन विकास ने जो रफ्तार पकड़ी है वो देखकर मुझे बहुत ही आनंद आ रहा है, सुखद अनुभूति हो रही है. गरीब कल्याण के लिए समर्पित गुजरात का 3,00,000 करोड़ रुपए का बजट पेश किया गया था. वंचितों को वरीयता, ये वंचितों को वरीयता देते हुए अनेक निर्णय एक प्रकार से गुजरात ने नेतृत्व किया है. बीते कुछ महीनों में गुजरात के लगभग 25 लाख लाभार्थियों को आयुष्मान कार्ड दिए गए हैं. गुजरात की लगभग 2,00,000 गर्भवती महिलाओं को प्रधानमंत्री मातृवंदना योजना से मदद मिली है. इस दौरान गुजरात में 4 नए मेडिकल कॉलेज खुले हैं. రేపు జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. భారీగా బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు కోసం నియోజకవర్గానికి 1 చొప్పున 224 మంది పరిశీలకులను నియమించారు. కర్ణాటక ఎన్నికల్లో ఈసారి 73.19% పోలింగ్ జరిగింది. ఇదిలా ఉండగా కర్ణాటకలో రాజకీయ పార్టీల నేతలు ఎవరి లెక్కలు వారు బేరీజు వేసుకుంటున్నారు. బీజేపీ నేతలు యడ్యూరప్ప, బసవరాజ్ బొమ్మాయిలు సమావేశమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు సూర్జేవాలా, సిద్ధరామయ్య తదితరులు చర్చలు జరిపారు. గెలిచిన అభ్యర్థులందరూ బెంగళూరుకి చేరుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్గా మారుతామని భావిస్తున్న జేడీఎస్ కూడా గెలుపొందిన తమ పార్టీ అభ్యర్థుల్ని రహస్య ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపట్టింది. తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్న బీజేపీ కూడా అభ్యర్థులకు తగిన సూచనలు చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి ఢోకా లేదని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి అన్నారు.
కర్ణాటకలో ఎవరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దానిపై తమ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుందని జేడీఎస్ నేత తన్నీర్ అహ్మద్ సంచలన ప్రకటన చేశారు. ఈసారి తాము కింగ్ మేకర్ కాదని కింగ్ అవుతామని జేడీఎస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తెలియజేశారు. ధరణి పేరుతో ప్రభుత్వమే భూ ఆక్రమణలకు పాల్పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. భూ సమస్యలకు సర్వరోగ నివారణగా తెచ్చిన ధరణి పోర్టల్తో భూ సమస్యలు తగ్గకపోగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ధరణితో ప్రజలు రైతులు అనేక రకాల కొత్త భూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ధరణి సమస్యలపై దాదాపు 10 లక్షల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ధరణి పేరుతో అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల నివాస స్థలాలకు సంబంధించి స్వమిత్వ పథకం తెలంగాణలో అమలు కావటం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. వ్యవసాయ భూములు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అనేక సంస్కరణలు మేము తీసుకొస్తాం అని చెప్పి అమలు చేస్తున్నటువంటి ధరణి ఈరోజు దగాకు గురవుతున్నారు రైతులు. అనేక రకాలుగా ధరణి పోర్టుతో అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. లక్షలాది రైతులు భూ యజమానులు ధరణి పోర్టల్ కారణంగా అనేక రకాలుగా వేధింపులకు గురై ఈరోజు లక్షలాది మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ధరణి పోర్టల్లో న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పట్టాలు ఉన్నటువంటి అనేక లక్షల ఎకరాల భూమి ప్రొబిటరీ ల్యాండ్గా ప్రకటించడం వలన ప్రజలు ఈరోజు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యవర్తుల నుంచి లండన్లోని భారత హై కమిషనర్ విక్రమ్ కే దురైస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కె తారక రామారావు ప్రసంగించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన పలు కంపెనీల ప్రతినిధులు ఇతరులకు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి వివరించారు. ఇన్నోవేషన్, మౌలిక వసతుల సదుపాయాల కల్పన వంటి అంశాలపైన తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి వ్యవసాయ రంగంతో పాటుగా ఐటీ నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతమైందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకు వచ్చే సంస్థలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. లండన్లో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఎన్ఆర్ఐ అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి ఈ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 యాసంగి సీజన్లో పండించిన జొన్న పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యాసంగి సీజన్లో పండించిన మొత్తం 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావలసిన 219 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల జిల్లాల పరిధిలో జొన్న పంటను పండించిన దాదాపు 100,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఆదాయ పన్ను మినహాయింపు నిబంధనలకు సంబంధించిన కొత్త సవరించిన నిబంధనలను వివరించడానికి హైదరాబాద్లోని ఏసీ గార్డెన్స్లో ఉన్న ఇన్కమ్ట్యాక్స్ టవర్స్లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ ఆదాయ పన్ను విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కొత్త ఢిల్లీకి చెందిన ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ రేణు జాహ్రీ పాల్గొని ఆదాయ పన్ను నిబంధనల్లో వచ్చిన వివిధ మార్పులను వివరించారు. మార్పులను ట్యాక్స్ ప్రాక్టీషనర్లు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు గమనించాలని కోరారు. అనవసర వివాదాలు తలెత్తకుండా నివారించడానికి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. హైదరాబాద్ ఆదాయ పన్ను కమిషనర్ బి బాలకృష్ణ మాట్లాడుతూ లాభాపేక్ష లేని సంస్థల నమోదుకు సంబంధించిన కొత్త విధానం 2021 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చిందన్నారు. కొత్త నిబంధనల ప్రకారం నిర్దిష్ట ఉల్లంఘనలకు పాల్పడితే గుర్తింపు రద్దవుతుందని స్పష్టం చేశారు. మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయడం తప్పనిసరని వివరించారు. This is a first program in this year, and these programs will continue throughout the year so that
the latest amendments, the latest provisions will be brought to the notice of each and every person who are stakeholders, and wherever we need to smoothen the process, definitely those things will be taken care and will be brought to the notice of the CBDT for necessary legislation. And friends, as you know, see, the whole world is digitizing. Old income tax department, for that matter, exemption cannot remain as exception. So we have to fall in line with the changing technologies. This is a background, simple background. So there are the cases where the people were making the applications, physically visiting the income tax offices and for the registration. నిర్మల్లో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతించింది. కళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతులు జారీ చేసింది. దాంతో జిల్లాకు మెడికల్ కాలేజీ అమల్లో మరో ముందడుగు పడినట్లయింది. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాలేజీ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు ప్రత్యేక చొరవ చూపిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2023-24 నుంచి మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్నారు. నిర్మల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించి భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల చేసింది. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు రేపటి నుంచి విడతల వారీగా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన 41,500 మంది రైతులకు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో మంత్రులు ప్రారంభించారు. రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నిధులతో 10,000 మెట్రిక్ టన్ల సామర్థ్యంతో నిర్మించిన గోదాంను ప్రారంభించారు. దుగ్గొండి మండల కేంద్రంలో గిర్నీబావి నుండి దుగ్గొండి వరకు 15 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న బీటీ డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రైతుల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. వయోవృద్ధుల సేవల కోసం హెల్ప్ లైన్ వాహనం ఏర్పాటు చేశామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ను మంత్రి గంగుల కమలాకర్తో కలిసి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈనాడు చాలా సుదినం, సంతోషం అయ్యా. ఈరోజు మనం ప్రారంభించుకొని ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ఈ డే కేర్ సెంటర్ ఏదైతే ఉందో, ఒక అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రూపుదిద్దుకొనడానికి అన్ని విధాల సహకరించి దానికి కావలసినటువంటి నిధులన్నీ కూడా మంజూరు చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా ప్రత్యేక చొరవ వహించి ఒక మంచి సెంటర్ మంచి ప్లేస్లో ఉండాలని నిర్ణయించి దానికి కావలసినటువంటి అన్ని అంగులను ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ మనం ఈ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అసలు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానమే ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం. అనేక సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఒక వ్యవస్థను అద్భుతంగా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఆ ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధినేత అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఒక విజన్ ఉన్నప్పుడు ఏ వ్యవస్థనైనా బ్రహ్మాండంగా తీర్చిదిద్దేటువంటి ఆలోచన గొప్పగా జరుగుతుందని అనుకోవడంలో ఈ డే కేర్ సెంటర్ కూడా ఒకటి. పితృ సమానులారా, ఒక గొప్ప అవకాశం మీకు కలిగించారు. ఇందులో గతంలో కూడా సీనియర్ సిటిజన్ ఒక బిల్డింగ్ ఇద్దరు, పురాతనమైన బూజు పట్టున్నది వారిద్దరు, మొక్కుబడిగా ఉండిపోవాలని, అందులో పోతే ఆరోగ్యం ఉండదు కాదు అనారోగ్యం పెరుగుతుంది. అలా మేము అలా అయ్యలే. మీ ఆరోగ్యము 10 పెరగాలి, ఆరోగ్యవంతమైన జీవితం రావాలి, 10 మందిలో కలిస్తే 10 సంవత్సరాలు మీ ఆయుష్ పెరగాలని
మేము భావించి ఈ రోజు ఒక హైజెనిక్ కండికి ఒక ఆరోగ్యమైన జీవితం గడపాలని చెప్పారు. ఈ రోజు ఒక మంచి బిల్డింగ్ ఇవ్వడం కాదు, దాంట్లో మీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ, ఫిజికల్ ఫిట్నెస్ తర్వాత అలసట వస్తే మీకు ఛాయ టీ చె కిచెన్ కానీ, ఎక్కడన్నా మెడికల్ ట్రీట్మెంట్ కలిస్తే మెడికల్ ట్రీట్మెంట్ కోసం కానీ, అన్ని రంగాలలో మీకు అవకాశం కలిగాలి, మిమ్మల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని వసతులు మేము కల్పించడం జరిగింది. ప్రేక్షకులకు గమనిక, రేపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో దూరదర్శన్ యాదగిరి ఛానల్ ప్రత్యేక ఎన్నికల వార్తలను ప్రసారం చేయనుంది. ఈ వార్తలు రేపు ఉదయం 9 గంటల నుంచి గంటకొకసారి 5 నిమిషాల చొప్పున సాయంత్రం 5 గంటల వరకు ప్రసారమవుతాయి. అలాగే రేపు మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. వైద్యులు అందించే చికిత్స కంటే రోగికి చేసే సఫర్యాలే వారిని త్వరగా కోలుకునేలా చేస్తాయి. అలాంటి సేవలు అందించేవారు నర్సులే. రోగి సహాయకుల కన్నా మిన్నగా సేవ చేస్తూ వారు త్వరగా కోలుకునేలా చేస్తారు. నర్సుల దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం. రోగికి వైద్యం అందాక అతనికి సమయానికి మందులిస్తూ, గాయాలకు మందు రాస్తూ వారు త్వరగా కోలుకునేలా చేసే నర్సులు వృత్తిపరమైన గౌరవ బాధ్యతను పోషిస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందించడంలో నర్సుల పాత్ర కీలకం. నర్సింగ్ వృత్తి ఎంతో కీలకమైంది. అయినప్పటికీ దీనిలో రాణిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. కాగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సుల సేవానిరతని కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లో వారు చేస్తున్న సేవ నిరుపమానమన్నారు. రోగులు త్వరగా కోలుకోవటంలో నర్సులు చేసే సేవలు అత్యంత కీలకం అన్నారు. నర్సింగ్ వృత్తి సేవా తత్పరతతో కూడుకున్నదని కొనియాడారు. మేట్ వెల్త్ రోజు ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం సందర్భంగా స్టూడెంట్ నర్సెస్, తర్వాత స్టాఫ్ నర్సెస్, హెడ్ నర్సెస్, ఉస్మానియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నర్సెస్ జన్మదిన సందర్భంగా పూలమాలలు వేసి ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహానికి పూలమాలలు వేసుకొని భక్తి శ్రద్ధతోటి ఆరాధించడం జరిగింది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఈ నర్సెస్ యొక్క విలువ, వాటి యొక్క ప్రొఫెషన్కు ఉన్నటువంటి ప్రాముఖ్యతను వివరిస్తూ, తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయనేది చెప్పడం జరిగింది. ఈ హెల్త్ సిస్టంలో నర్సెస్ యొక్క పాత్ర ఎంతో విలువైనది. వాళ్ళను కమిటెడ్ సర్వీసెస్ చేస్తున్నందుకు వాళ్లకు ఒక విధమైనటువంటి గుర్తింపు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ సందర్భంగా ప్రతి ఒక్క నర్సెస్ ఈ వచ్చే పేషెంట్లను, ఎవరైతే పేదలు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుండి ఉస్మానియా హాస్పిటల్కి వస్తారు కాబట్టి వాళ్లకు వాళ్ళ విలువైనటువంటి సేవలను అందించాలని, పేషెంట్ అడ్మిట్ అయి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళే వరకు ఆ పేషెంట్కు తోడుపాటుగా ఉండి వాళ్ళను వాళ్ళకు ఒక మోరల్గా మనం మానసిక ధైర్యంగా ఇవ్వాలని, వాళ్ళకు స్వాంతన చేకూర్చాలని తెలియజేయడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్లో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని భావించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నామన్నారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని మురళీధర్ భాగ్లో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన 120 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి మహమూద్ అలీతో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. आपके साथ ही रह रहे वो लोग, उनको भी जरा स्कूलों में पढ़ाइए. आज गवर्नमेंट स्कूल हमारे केसीआर साहब ने जो गवर्नमेंट स्कूल है पूरा रेनोवेशन कर रहे, वहां पर 1 रुपए देने का जरूरत है. वहां पर दोपहर में खाना भी मिलता, अच्छा एजुकेशन भी मिलता. तो तेलंगाना हुकूमत आए बाद जो 2014 के बाद तेलंगाना फॉर्मेशन हुए, जब हमारे सीएम साहब अपना तेलंगाना आया, अपने तेलंगाना में गरीब लोग गरीबी रहना,
और झोपड़ियों में रहना, छोटे छोटे बस्तियों में रहना, ये गलत है। ये लोग अच्छा मकान बनाओ बोल के सीएम साहब डिजाइन करे सो ये घर है, ये डबल बेडरूम सीएम साहब डिजाइन करे सो हमारे राजा भाई बोल रहे, नरेंद्र मोदी साहब भी दिए बोल के, गरीब लोग अच्छा रहना, उनके लिए मकान भी अच्छा रहना बोल के सीएम साहब डिजाइन करे सो है। इसमें क्या दो डबल दो बेडरूम है, एक अच्छा हॉल रहेगा, दो बाथरूम है, बालकनी है, ये क्या है मेंटेनेंस? जितना बिल्डिंग आज दे रहे मेंटेनेंस भी वही से करना पड़ेगा। अबे राजा भाई बोले तो इसलिए आप लोगों से रिक्वेस्ट है, ये अपना मकान है। రోగులకు నర్సులు అందించే సేవలో మహోన్నతమైనవని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో నర్సింగ్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రోగులు వ్యాధులు నయం కావడంలో నర్సులదే ప్రముఖ పాత్ర అని ప్రశంసించారు. కష్టపడి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నర్సింగ్ విద్యార్థులకు మంత్రి సూచించారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ గుర్తింపు దక్కింది. ముర్రుపాలు అందించడం, 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించేలా అవగాహన కల్పించే ఆసుపత్రులకు బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిటివేషన్ బీఎఫ్ఎస్ఐ భాగంగా ఈ సర్టిఫికెట్ అందజేయనున్నారు. ఖమ్మంతో కలిపి రాష్ట్రంలో 6 ఆసుపత్రులకు మాత్రమే బీఎఫ్హెచ్ గుర్తింపు పొందాయి. ఇప్పటికే బాన్సువాడ, జనగామ, గజ్వేల్, సూర్యాపేట, జహీరాబాద్ ఏరియా ఆసుపత్రులు ఈ గుర్తింపు పొందాయి. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి బీఎఫ్హెచ్ఐ అక్రిడేషన్ రావటం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి ప్రత్యేక కార్యాచరణ ఫలితంగా నవజాత శిశు మరణాలు, 5 ఏండ్లలోపు పిల్లల మరణాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రైతుల ఆత్మ గౌరవాన్ని కాపాడడం, 70 లక్షల మంది రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి తన మనసులోని ఆలోచనలు పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. రానున్న సంచికలో తాను ఏ అంశాల గురించి మాట్లాడాలో సలహాలు సూచనలు పంచుకోవాల్సిందిగా ప్రధానమంత్రి ప్రజలను ఆహ్వానించారు. నమో యాప్ లేదా మైగావ్ ఓపెన్ ఫోరంలో ప్రజలు తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూపు పిఎల్సి
ఎల్ఎస్ఈజీ హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగానికి ఈ సంస్థ ఊతమివ్వనుంది. ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుతో దాదాపు 1000 మందికి ఉపాధి లభించనుంది. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు లండన్లో ఎల్ఎస్ఈజీ గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సిఐఓ ఆంథోనీ మెకకర్త్తో సమావేశమయ్యారు. భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎల్ఎస్జీజీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఎంఓయూపై ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మెక్కార్తిక్ సంతకాలు చేశారు. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ప్రొవైడర్గా సేవలందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో పనిచేయడంతో పాటు 190 దేశాల్లో వినియోగదారులకు సేవలు అందిస్తుంది. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఐటీఈ అండ్ సి డిపార్ట్మెంట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. టీఎస్పీఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో మరో 8 మంది నిందితులకు బెయిల్ మంజూరైంది. నీలేష్ నాయక్, కేతావత్ శ్రీనివాస్, రాజేంద్ర నాయక్ సహా మొత్తం 8 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయల పూచీకత్తులు 2 సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే నిందితులు పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని నిర్దేశించిన తేదీల్లో సిట్ విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఇదిలా ఉండగా టీఎస్పీఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో 5 నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేణుక, డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్, గోపాల్ నాయక్ షమీముల నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతించాలని కోరారు. చెంచెలగూడ జైల్లోనే నిందితులను ప్రశ్నించడానికి అనుమతించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగ యువతకు పారిశ్రామిక రంగంలో చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. ఈరోజు ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ఎక్స్పో 2023 కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి సూక్ష్మ తరహా ఆహార ఉత్పత్తి పథకం ద్వారా ఆహార పదార్థాల ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సోలార్ బ్యాటరీతో పనిచేసే యంత్రాలను ప్రదర్శనలో ఉంచారు. సోలార్తో పనిచేసే రైస్ మిల్, బ్యాటరీతో పనిచేసే పాప్కార్న్, ఇతర ఆహార ఉత్పత్తులు తయారు చేసే వివిధ మిషనరీలను పలువురు నిరుద్యోగులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఆహార పదార్థాలు తయారు చేసే వ్యాపారాలు ఏదైనా పెట్టుకోవడానికి దీంట్లో స్కోప్ ఉంది. దీంట్లో ఇప్పుడు డిఆర్డిఓ గారు చెప్పినట్టు కావచ్చు, ఎల్డిఎం గారు చెప్పినట్టు కావచ్చు, జిఎం గారు క్లియర్గా చెప్పారు ఎలాంటి యూనిట్స్ పెట్టుకోవచ్చు. మీరు బయట కూడా ఇప్పుడు ఎక్స్పోలో చూసి ఉంటారు, రైస్ మిల్స్ ఉన్నాయి, మినీ రైస్ మిల్, మినీ దాల్ మిల్ ఉంది, ఈ కారం ఇప్పుడు చేసేది ఉంది, ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. ఇంకా కూడా ఇప్పుడు పిక్కిల్స్ చేసుకోవచ్చు, ఇంకా స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అట్లా కూడా చేసుకోవచ్చు. డిఆర్డిఓ గారు చెప్పారు ఇంట్లో తనకు సంబంధించిన ధాన్యాన్ని తనే రైతు కానీ ఒక మహిళ కానీ వాళ్ళు చేసుకుని అమ్ముకోవడానికి కానీ చేసుకోవడానికి ఇది మంచి వీలుగా ఉండేది. దీంట్లో స్పెషల్ ఏంటంటే పెద్ద రైస్ మిల్లో ఏదైతే ధాన్యాన్ని బియ్యంగా మారుస్తుందో అదే పద్ధతి ఇంట్లో మనం చేసుకోవచ్చు. ఇది సోలార్తో నడిచే మొత్తం యూనిట్, ఉదయం 11 గంటల కాడి నుంచి సాయంత్రం 4 గంటల వరకు సోలార్తో రన్ అవుతుంది. ఇది తర్వాత బ్యాటరీ మీద ఒక గంట, గంటన్నర పాటు రన్ అవుతుంది. నైట్ కూడా చేసుకో, రాత్రిపూట కూడా చేసుకోవాలనుకుంటే ఇంటి కరెంటుతో, సింగిల్ ఫేస్ ఇంటి కరెంటుతో మనం రన్ చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి పిఎంఎఫ్ఎంఈ అనే ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చి దీని ద్వారా రూరల్ ఏరియాలో ఉన్న చిన్న మైక్రో యూనిట్లకి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి క్రెడిట్ లింక్ కల్పించడం కోసం అట్లనే గవర్నమెంట్ నుంచి 35% సబ్సిడీ ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వాళ్ళు ఒక ఇండస్ట్రియల్ మన ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ఎక్విప్మెంట్ ఎక్స్పో ఇక్కడ మన ఖమ్మం జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది పెడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోకా తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
మోకా తుఫాను మే 14న బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దులో తీరం దాటుతుందని అంచనా వేశారు. ఈ మేరకు భారత వాతావరణ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మోకా తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 మైళ్ల వేగంతో గాలులు వేస్తాయని పేర్కొంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మోకా తుఫాను వల్ల సంభవించే విధ్వంసాన్ని ఎదుర్కోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని, రాష్ట్రంలోని లోతట్టు తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అటు బంగ్లాదేశ్ మయన్మార్లోని అధికారులు కూడా తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు చేపట్టారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మరో 4 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ఆరోపించారు. తడిసిన ధాన్యంతో రాష్ట్ర రైతాంగమంతా రోడ్డెక్కినా పట్టించుకోవటం లేదన్నారు. రైతులు అమ్మకానికి తెచ్చిన ధాన్యంలో రంగు మారిందన్న వంకతో పెద్ద మొత్తంలో తరుగు తీసేస్తున్నారని విమర్శించారు. జగిత్యాల గ్రామీణ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ధర్మపురి అరవింద్ పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రంగు మారిన మొలకొచ్చిన ధాన్యాన్ని ఇథనాల్ పరిశ్రమలకు విక్రయించాలని సూచించారు. రాష్ట్రంలో ఇథనాల్ తయారీ సంస్థల ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇలా ధాన్యం తడిసిపోయింది, ధాన్యం తడిసిపోయి రంగు వేయింది, కొంచెం ధాన్యానికి మొలకలు వచ్చినాయి. ఆల్రెడీ రైతు డిస్ట్రెస్లో ఉన్నాడు. ఆ డిస్ట్రెస్ని వాడుకునే దౌర్భాగ్యపు అయ్యా కొడుకులు మీ ఇద్దరు. దాన్ని వాడుకొని ప్రెషర్లో ఉన్న రైతుని ఇంకా ప్రెషర్లో పెట్టి క్వింటాల్కి 8% ఇలా తరుగు తీసుకుంటా, ఒకటేమో తడిసిన ధాన్యము, రంగువైన ధాన్యము, మొలకలు వచ్చిన ధాన్యము పడేసుడే, అదే తక్కువ ధరకాయలకు 30% 40% అమ్ముకుంటున్నట్టు రైతులు. మళ్ళా వాళ్ళు ఆ బాధలు ఉండగానే ఇంకా బాధ పెట్టుడు, మీరు 8% తరుగు తీసుడు. మిస్టర్ కేటీఆర్, ఈ తడిసిన ధాన్యం, రంగువైన ధాన్యం, మొలకలు వచ్చిన ధాన్యం ఎథనాల్ ఫ్యాక్టరీలలో వాడతారు. ఎథనాల్ ఫ్యాక్టరీలు నువ్వు మీ అయ్యా మన రాష్ట్రంలో పెట్టమంటే 17 పెట్టే అవకాశం ఉంటే పెట్టలే, పక్క రాష్ట్రాలలో ఉన్నాయి, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నది. నువ్వు పోయి ఎఫ్సిఐ తోటి మాట్లాడుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తావా, పక్క ఫ్యాక్టరీలతో మాట్లాడుకొని రిక్వెస్ట్ చేస్తావా, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నది, వాళ్ళు వాడచ్చు, ఇదంతా ఎథనాల్లో వాడతారు, ఇది తరుగు తీసేందుకు వీల్లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.